The Sri Satya Sai Annapurna Trust is tackling hidden hunger. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థ అన్నపూర్ణ ట్రస్ట్. అన్నపూర్ణ ట్రస్ట్ వారు మనకు రాగి జావ కూడా వారు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నేను రాగి జావ గురించి ఒక స్టోరీ అయితే చెప్తా. రాగులు గాని సజ్జలు గాని జొన్నలు గాని మనం ఒకప్పుడు మేము అంటే ముఖ్యంగా మాలాంటి ట్రైబల్ ఏరియాలలో గిరిజన ప్రాంతాలలో మారుమూల ఆదివాసీ గుడాలలో తయారు చేసినప్పుడు ఎక్కడో అనాగరికులు తింటారు అది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడేటోళ్ళు 20-30 ఏళ్ల క్రితం. కానీ ఈరోజు ఆ రాగి జావకు ఎక్కడ ఎక్కడ పెడుతున్నారంటే 5-star హోటల్స్ లలో బాగా డబ్బు ఉన్నదని చెప్పుకునే అటువంటి వాళ్ళు కూడా అదే జావ అదే జొన్న రొట్టె అవే అట్లాంటి మన మారుమూల పల్లెలలో గూడాలు తండలలో తయారీ ఒకప్పుడు బాగా ఉండేది ఇవన్నీ. ఇప్పుడు మన దగ్గర తగ్గిపోయింది ఆ పంటలు. ఇక్కడ సిటీలలో జావ రూపంలో ఏమంటారు సూప్ అని అంటారు. రాగి జావ మంచిగుందా చెప్పాలి, అందరు చెప్పాలి మంచిగుందా లేదా మళ్ళా చెప్పు. అమ్మొచ్చిందా రాలే, మేమందరం అమ్మలే ఇక్కడ అమ్మమ్మ అమ్మాలి. మంచిగుందా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాల పిల్లలకి రాగి జావ అందించేటువంటి కార్యక్రమం రాష్ట్రంగా ఇక్కడ ప్రారంభిస్తున్నారు. పిల్లలకి ఇక్కడ అందజేస్తున్నారు. గారి యొక్క సందేశాన్ని మీరంతా కూడా గమనించారు కదా, ప్రతి ఇంటి వెనుక పెరట్లో పౌష్టికమైనటువంటి ఆహారాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లౌకిక